తెలంగాణలో వరదల తీవ్రత పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బృందాల పర్యటన సాగింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాలను పరిశీలించింది దెబ్బతిన్న పంటలు కోతకు గురైన రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా అంచనా వేసింది ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో వరదల బీభత్సం సృష్టించాయి రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి నిజామాబాద్ జిల్లాలో ఓ బృందం పర్యటించింది జక్రాన్పల్లి మండలం పడకల్లో చెరువులకు పడిన గండ్లు పంట చేలల్లోకి వచ్చిన ఇసుకమేటలను కేంద్ర బృందం పరిశీలించింది పంట నష్టంపై రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఫోటో గ్యాలరీ ద్వారా దెబ్బతిన్న రోడ్లు తెగిన చెరువులు పంట నష్టాన్ని వివరించారు ఇక ఇటీవల భారీ వర్షాలకు అన్ని విధాలా దెబ్బతిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో కేంద్ర బృందం పర్యటించింది వరద ముంపునకు గురైన మహాముత్తార మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు దౌత్పల్లి గ్రామంలో డెబ్బై ఐదు మంది రైతులు కేంద్ర బృందానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు నూట పదెకరాల పత్తి చీలలో ఇసుకమేటలు పేరుకుపోయి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని మొరపెట్టుకున్నారు గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి అని కలెక్టర్ భవేశ్ మిశ్రా చెప్పారు ఈ నెల పది పదకొండు తేదీల్లో అసాధారణ రీతిలో మహాముత్తారం మండలంలో వర్షం కురిసిందని కేంద్ర బృందానికి తెలియజేశారు జిల్లాలోని పలిమెల మహాదేవ్పూర్ మహాముత్తారం కాటారం మలహర్రావు భూపాలపల్లి మండలాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయని కేంద్ర బృందానికి వివరించారు